మంగళగిరి ఆటో నగర్లోని 108 ప్రధాన కార్యాలయం వద్ద 108లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కార్యాలయం పైకెక్కి ఆత్మహత్య యత్నానికి పాల్పడ్డాడు. తన న్యాయమైన సమస్యల పరిష్కారం చేయాలంటూ డిమాండ్ చేశాడు. అక్రమంగా టెర్మినేషన్ చేసిన మరియు అన్యాయంగా డ్యూటీలు ఆపిన వారిని వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ఆయన కోరారు. అదేవిధంగా షోకాజ్ నోటీసులు ఇచ్చి వేతనాలు ఆపిన వారికి వేతనాల్ని వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. అనేక పర్యాయాలు ప్రభుత్వ ప్రతినిధుల సమక్షంలో వ్రాతపూర్వకంగా ఇచ్చిన ప్రతి అంశాన్ని వెంటనే అమలు చేయాలన్నారు. అంబులెన్స్లను కండిషన్లో ఉంచి అవసరమైనన్ని అత్యవసర మందులు, ఆక్సిజన్, డ్రెస్సింగ్ మెటీరియల్, క్లీనింగ్ మెటీరియల్ ని అందుబాటులో ఉంచాలన్నారు. పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.